हेलो फ्रेंड्स, वेलकम टू माही किचन। ईरोजु मन किचन लो राइस तो एक स्वीट रेसिपी एला प्रिपेर चेसुकोवालो मीकु चूपिंचालनुकुंटुन्नानु। फ्रेंड्स, चला तक्कुव इंग्रीडियंट्स तो अंड चला तक्कुव टाइम लो ई स्वीट नी प्रिपेर चेसुकोवच्चु। ई स्वीट नी मीठा पलाव, जार्दा पलाव अंड स्वीट राइस अनि कूडा पिलुस्तारु। मीलो गनुक ना चानल नी मोदटिसारिगा चूस्तुन्नट्लयिते प्लीज़ फ्रेंड्स सब्सक्राइब माय चैनल। फंक्शंस लो कुडा ये स्वीट नी एक्कुवगा प्रिफर चेस्तारु। फ्रेंड्स, इदि चला सिंपल गा प्रिपेर चेसुकुने विधानान्नि नेनु मीकु चूपिस्तानु अंड चला टेस्ट गा कुडा उंटुंदि। दानिकि कावाल्सिन पदार्थालु चूसेद्दाम। ओक 10 टू 15 जीडिपप्पु, अलाने 10 टू 15 बादं पप्पु, 4 लवंगालु अंड 2 इलाची, 2 चक्क, कोन्नि किस्मिस्लु, అలానే కొద్దిగా వేడి చేసుకున్న నెయ్యి, బాయిల్ చేసుకున్న రైస్ అండి. నేను ఇది ఒక 2 కప్స్ వరకు తీసుకున్నాను. 2 కప్స్ రైస్కి 1 కప్పు వరకు పంచదార సరిపోతుంది. మీరు మీ టేస్ట్ని బట్టి తీసుకోండి ఫ్రెండ్స్. అలానే కొద్దిగా ఫుడ్ కలర్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టి, బౌల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి కొద్దిగా వేడి చేసుకున్న నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులోకి జీడిపప్పులు, బాదం పప్పులు, లవంగ, చక్క, యాలకులు అండ్ కిస్మిస్ను యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల పప్పులు మాడకుండా చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. అలానే ఇందులోకి 1 కప్పు వరకు పంచదారని కూడా యాడ్ చేసుకోవాలి. చక్కగా పంచదార మొత్తం కరిగి కొద్దిగా థిక్గా అవ్వాలి ఫ్రెండ్స్. 5 మినిట్స్ వరకు మనం ఇలా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం కొద్దిగా చేతికి తీసుకుంటే ఇలా జిగురు జిగురుగా తగిలితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా అయిన తర్వాత ఇందులోకి మనం బాయిల్ చేసుకున్న రైస్ని చక్కగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ వరకు ఉంచుకొని చక్కగా ఇలా కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని దీనిపైన ఒక మూతను కవర్ చేసుకొని 2 మినిట్స్ వరకు ఉంచుకుంటే సరిపోతుంది. టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన మీఠా పలావ్ రెడీ. దీన్నే జార్దా రైస్, స్వీట్ రైస్ అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నం మిగిలిపోయినా కూడా ఇలా స్వీట్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటుంది, తప్పకుండా పిల్లలకి నచ్చుతుంది. అప్పటికప్పుడే ఒక 5 మినిట్స్లో చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.